కరీంనగర్ లో సద్దుల బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు మహిళలు సిద్ధమవుతున్నారు. బతుకమ్మలు పేర్చేందుకు కావాల్సిన పూల కొనుగోలుతో కరీంనగర్ మార్కెట్ రద్దీగా మారింది. గునుగు, తంగేడు, సీతమ్మ జడలు, తామరలు, గుమ్మడి పూలతో పాటు వివిధ రకాల పుష్పాల విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. మధ్య తరగతి పేద ప్రజలు బతుకమ్మ కోసం 500 నుంచి 1000 రూపాయల దాకా పూల కోసం వెచ్చిస్తున్నారు. కరీంనగర్ పూల మార్కెట్ నుంచి మరింత సమాచారం వెంకటేష్ అందిస్తారు. 9 రోజుల బతుకమ్మకు వేడుకలు పలికే టైం వచ్చింది. సద్దుల బతుకమ్మ వేడుక కోసం కరీంనగర్ జిల్లా వాసులంతా కూడా సిద్ధమవుతున్నారు. బతుకమ్మ పూల అమ్మకాలతోటి కరీంనగర్ మార్కెట్ సందడిగా మారింది. చూడొచ్చు, మనం పూలు అమ్మే మార్కెట్ దగ్గరనూ పెద్ద ఎత్తున కూడా జనాలు పూలు తీసుకెళ్తా ఉన్నారు. సద్దుల బతుకమ్మ పేర్చేందుకు అవసరమైన పూలన్నీ కూడా విక్రయాలకు వచ్చినాయి. చాలామంది పూలు తీసుకుని వెళ్తున్నారు. మార్కెట్లో రేట్ ఎట్లా ఉన్నాయి, తర్వాత ఎట్లా పండుగ జరుపుకుంటున్నారో తెలుసుకునేందుకు ఒక సార్ ఉన్నారు. సార్, ఎక్కడి నుంచి వచ్చారు? ఇక్కడ కరీంనగర్ అల్కాపూర్ కాలనీ. ఎట్లా ఉన్నాయి సార్ పూలు, ఏమేమి తీసుకున్నారు? పూలు తోగది మన చుట్టుప్రది, తర్వాత గునుగు పువ్వు, తర్వాత గుమ్మడి పువ్వులు ఇవన్నీ తీసుకున్నాం. చాలా బాగున్నాయి. విపరీతమైనటువంటి జనం, ఆ జనానికి ఏం చెప్పాలో మొత్తం విపరీతంగా పూలు అంటే ఇక లెక్క లేకుండా వచ్చింది. జనం కూడా చాలా బ్రహ్మాండంగా కనబడుతుంది. సద్దుల బతుకమ్మ అంటే దానికి బతుకమ్మ అంటే మన బ్రతుకు కొరకే బతుకమ్మ అనేటువంటి దాని గురించి చాలా బ్రహ్మాండంగా జరుగుతుంది. చాలా సంతోషం. మీరు ఎంత పెట్టుబడి పెడుతున్నారు సార్ ఒక బతుకమ్మ వేర్చడానికి? కనీసం 200 రూపాయలు, తక్కువ 200 రూపాయలతో బతుకమ్మ అయితే సద్దుల బతుకమ్మ తప్పదు కదా. మరి తక్కువ 500 అయితే దాదాపు ఎంత మామూలుగా పెంచుకుందామన్నా. ఏమేమి పూలు తీసుకున్నారు? తీసుకోవడానికి వచ్చినాం. తంగేడు, గునుగు, పట్టుకుచ్చులు, గుమ్మడి పువ్వు, బంతి పూలు కొనుక్కుంటూ వెళ్తాం. మీ కాలనీలో ఈరోజు సెలబ్రేషన్స్ ఎట్లా ఉండబోతున్నాయి? పాటలు అంగామా బాగా జరుగుతుంది. మీరు సార్, పండగలకు సార్ ఇప్పుడు 2,000 రూపాయలు అయితేనే బతుకమ్మ అయ్యేటట్టుంది సద్దుల బతుకమ్మ. అంతకుముందు 100 రూపాయల లోపల అయ్యేది. ఈ పూల ధరలు బాగా పెరిగాయి, బాగా అటకెక్కినాయి. కాబట్టి పూల తక్కువ పేర్చుకునే పరిస్థితి ఉంది. మా ఎత్తు వేరిసేటోళ్ళం చిన్నప్పుడు. ఇప్పుడు పూల బతుకమ్మ ఇంత ఎత్తు వేరిసే చిన్న బతుకమ్మలు అప్పుడు చేసినప్పుడు ఎంగిలి పూల బతుకమ్మ అప్పుడు ఎంత ఉందో ఇప్పుడు సద్దుల బతుకమ్మ అంతా వేరిసే పరిస్థితి ఉంది. అన్ని రకాల పూలు ఉన్నాయి సార్. మీరు ఏమైనా కోరుకున్న పూలు ఏమైనా ఫలానా లేవని అనిపించిందా? అట్లేం లేదు సార్, అన్ని రకాల పూలు అందుబాటులో ఉన్నాయి. కాకపోతే ధరలే బాగా ఎక్కువగా అనిపిస్తున్నాయి, కానీ పూలన్నీ అందుబాటులో ఉన్నాయి. పూల కోసం వచ్చిరా? అవునండి. ఓకే, ఏమేమి తీసుకున్నారు సార్? ఇప్పటివరకు బంతి పువ్వు తీసుకున్నాము, పట్టుకుచ్చి పువ్వు తీసుకున్నాము, ఇంకా గునుక పువ్వు తీసుకోవాలని చెప్పి వెళ్తాము. పర్వాలేదు, వాళ్ళ కష్టానికి మనం పెట్టాల్సిందే. కానీ పువ్వు బాగానే వచ్చింది. ఈసారి బతుకమ్మ బ్రహ్మాండంగా పేర్చే అవకాశం. ఎంత పెడుతున్నారు బతుకమ్మకు మీద పెట్టుబడి? ఒక 1000 రూపాయల దాకా. 1000 రూపాయలు ఏ సైజ్ అవుతుంది? 1000 రూపాయల వరకు ఇంత ఎత్తు పెరుస్తాం. ప్రతిసారి 1000 రూపాయలు, 1000 నుంచి 2000 రూపాయల వరకు ఖర్చు పెడతాం. ఆట పాటలు ఎట్లా ఉండబోతున్నాయి కాలేజీలో? బాగుంటాయి. కానీ మీరు చెప్పండి మేడం, మీరు ఆడవాళ్ళకు బతుకమ్మ అంటే చాలా ఇష్టమైన పండుగ. ఇప్పుడు ఇవాళ బతుకమ్మ వెళ్ళిపోబోతుంది, బాగానే అనిపిస్తుంది. 9 రోజులు ఆడిరా? ఆడినాం. ఇంటి పండుగ కాబట్టి బాగానే ఆడుకున్నాం అందరం. కోక పంతులు తీసుకొచ్చారా? అమ్మ ఇక్కడ పండించరా మీరు? మాయే తోట పెట్టిరా? ఏ ఒక్కసారి పెట్టినా, తోట మొత్తం పెట్టలే. మన ఎంగిలి పూల బతుకమ్మ రోజు కూడా అమ్మినా ఈ ఒక్క రోజున? ఈ ఒక్క రోజే. ఇట్లా ఎట్లా మా కట్ట లెక్కనా, పూల లెక్కన? ఎట్లా కట్ట 100కు 5 కట్టలు. 100కు 5 కట్టలు. ఓకే, ఇంకేమేమి తెచ్చారు ఇవి కాకుండా? కోక పంతులు కాకుండా పట్టుకుచ్చు గిరాకే లేదు అసలు. గిరాకీ లేదా? చెప్పమ్మా. గిరాకీ లేదు, ఎండలో నిలబడుతున్నాం, అన్నం లేదు, ఆహారం లేదు, కొనేటోళ్ళు లేదు. రేట్లు బాగా చెప్తారా? ఎందుకు లేరు రేట్లు? ఎందుకు మామూలుగానే 100కు 10 ఎత్తున్నాం, అడిగిన వాళ్ళే లేరు. మార్కెట్లకు బాగా వచ్చినాయి? బాగా వచ్చింది. రైతులు మస్తు పెట్టిర్రు, ఒకళ్ళు చూసి ఒకళ్ళు, కొన్నటోళ్ళే లేరు. ఇక వాళ్ళకేమో బాగా అనిపిస్తుంది, కానీ మేమైతే మందులు కొట్టి లాస్ అవుతున్నాం. మాకైతే చేతులను అయితే రూపాయి వాళ్ళు ఇవ్వరకు. నిన్న రాత్రి ఇన్నే వండుకున్నాం, వర్షం పడేటప్పుడు కూడా ఇన్నే ఉన్నాం. ఇక మమ్మల్ని పాపం అనేటోళ్ళు ఎవరో ఈ పువ్వు అయితే ఎట్లా పోతుంది. బతుకమ్మ ఎట్లా ఆడతారు మరి మీరు ఇంటి దగ్గర? ఏ మస్తు ఆడుకుంటాం, మంచిగా ఆడుకుంటాం. మాది పెద్దాపురం మండలం, జూలపల్లి మండలం, పెద్దాపురం, వెలిగేడు దగ్గర. వెలిగేడు దగ్గర. ఊళ్ళల్లో బాగా ఆడతారా, పట్టణాల్లో బాగా ఆడతారా? ఊళ్ళల్లో బాగా ఆడతారు. చిన్నప్పటికి ఇప్పటికి ఏం తేడాలు వచ్చినాయి ఆటలల్లో, పాటలల్లో? బాగా మస్తు ఆడుతాను. కోలికి వచ్చి వెనకటి బతుకమ్మలు వేనాయి కోలలతోటి మంచి ఎంజాయ్గా ఆడుకుంటారు. ఇప్పుడే, అప్పుడు కాదు. ఇప్పుడే బాగుంది. ఇప్పుడే రికార్డింగ్లు పెడతారు. రికార్డింగ్లే. బాక్సులు బంద్ అయితే కథం, కోలల కింద ఎత్తారు. బాక్సులతోటి ఆటలు ఆడాది. పిల్ల కూడా, పాల్జిక పిల్ల కూడా మెజిక్ చూసి పాల్జిక దిడిచిపెట్టి మెజిక్ డ్యాన్స్ చేస్తుంది. మీరే వాడతారు కదా? మేమే వాడతాం. మరి అదే మంచిగుండేనా, ఇది మంచిగుండదా? అదే మంచిగుండే, కానీ ఇప్పటి పిల్లలకి ఇదే మంచిగా. మా సొంటోళ్ళని చూస్తాను, వాళ్ళు ఎగురుతారు. పాలపిట్ట కనబడుతుందా మా ఊళ్ళలో? లేదు, కనబడతలేదు. పాలపిట్ట లేదు, కానీ ఏదో టైం కు 3-4 గంటలకు ఏదైనా బయటికి వచ్చి చూస్తాను చెల్లులల్ల గ్రాఫిక్స్ పాల పిట్టని చూస్తాను జమ్మి చెట్టు కాడ పోతారా పోతాం ఓ జమ్మి మంచిగా చేసుకుంటాం బతుకమ్మ సైజు పెద్దగా రావాలన్న కాన్సెప్ట్ కావచ్చు లేకుంటే బతుకమ్మ కోసమే కొందరు రైతులు తోటలు వేశారు చాలా చోట్ల బంతిపూలు కావచ్చు చేమంతి పూలు కావచ్చు తర్వాత ఈ సీతమ్మ జడలు కావచ్చు ఇట్లాంటివన్నీ కూడా తోటలు పెట్టి ఈసారి తీసుకొచ్చారు విచిత్రంగా ఈసారి గునుగు పూలు కూడా తోటల్లో పెంచారు గునుగు పూలు అనేవి అడవిలో బంజరు భూములలో పెరుగుతాయి అవి వర్షాకాలంలో పెరిగి కరెక్ట్గా బతుకమ్మ సీజన్ నాటికి అవి అందుబాటులోకి వస్తాయి కానీ చాలామంది రైతులు ఈసారి గునుగును కూడా సాగు చేసి పూలను విక్రయిస్తూ ఉన్నారు ఓవరాల్గా సద్దుల బతుకమ్మ సందర్భంగా కరీంనగర్ జిల్లాలో పూల విక్రయాలు జోరుగా సాగుతున్నాయి కొంతమంది కస్టమర్లు రేట్లు ఎక్కువగా ఉన్నాయని చెప్తున్నా బతుకమ్మ కోసం ఖర్చు పెట్టాలన్న తాపత్రయం అయితే ప్రతి ఒక్కరిలో కనిపిస్తూ ఉంది.